చెప్పమ్మా. 15 సంవత్సరాల నుంచి చెప్పించును, జగన్ వచ్చిన నుంచి నడిపించిని మానేసిండ్రు. పోయి తిరిగి తిరిగి మాకు అది కాదు ఇది కాదు అని చెప్పి సాసోడు చెప్పి ఈయన ఈ చూలే. నేను చెప్తా, అవా ముందల సార్ అంటమ్మా అని మనవడాని విలు, మనవడాని విలులేండి లోకేషన్, ఏం పర్వాలేదు. అమ్మా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్ చేశారమ్మా జగన్. 6 లక్షల మంది కరెంటు ఛార్జీలు పెంచేది వీలే, కరెంట్ ఎక్కువ కాల్చుతున్నారు బిల్లు ఎక్కువ వచ్చిందని పెన్షన్ కూడా కట్ చేసేది వీలే. ఎంత తెలివైనాడు చూడండి, అంటే సైకో బుద్ధులు ఎలా ఉంటాయో చూడండి. అందుకే తన్నే దున్నబోతు ప్రభుత్వం అని చెప్పిన. మొన్న వెంకటగిరి నియోజకవర్గంలో ఇట్లనే ఒక తాతయ్య వచ్చాడు, ఈ ప్రభుత్వంలో ఉపాధి లేదు, అవకాశాలు లేవు డబ్బులు సంపాదించడానికి, అందుకే 30,000 రూపాయలు పెట్టి థర్డ్ హ్యాండ్ కూడా కాదు ఫోర్త్ ఫిఫ్త్ హ్యాండ్ స్కార్పియో కొనుక్కున్నాడు పాపం. 2008 2009 బండి కొన్నాడు ఆయన మొన్న. అది ఎప్పుడైతే ఆయన ఆధార్కి అనుసంధానమైందో ఈ ప్రభుత్వం పరిగెత్తుకుంటూ వచ్చి రేషన్ కార్డు కట్, దాంతో పెన్షన్ కట్, పిల్లలకి రావాల్సిన ఇతర సంక్షేమ కార్యక్రమాలన్నీ కట్ చేశారు. ఆయన కొన్న బండి విలువ ఎంత? 30,000 రూపాయలు. చూడండి ఆ తాత ఆయన ఎంత ఇబ్బంది పెట్టాడు, ఏదో రూపాయి జమ వచ్చి ఉపాధి కోసం తీసుకొచ్చిన బండిని కూడా ఇటు చేశారు. అందుకే అమ్మా మీరేం కంగారు పడద్దు, రద్దు చేసిన 6 లక్షల పెన్షన్ తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇప్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. అంతేకాదమ్మా, బాబు గారు కూడా మన మహానాడులో మహాశక్తి అనే కార్యక్రమం ప్రకటించారు, దాంట్లో ప్రత్యేకంగా మహిళలకి 4 హామీలు ఇచ్చారు. మొదటిది ఆడబిడ్డ నిధి, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వయసులో ఉన్న మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. అంటే సంవత్సరానికి ఎంత? 18,000. 5 సంవత్సరాలకు ఎంత? 90,000 రూపాయలు. రెండోది తల్లికి వందనం. ఈరోజు అమ్మ ఒడికి బటన్కి కరెంటు లేదనుకుంటా, సైకో జగన్ బటన్ నొక్కాడు కానీ డబ్బులు పడలా, కరెంటు కట్ అయినట్టుంది ఆ బటన్కి. ఆ వ్యక్తి తల్లిని ఇబ్బంది పెడుతున్నాడు. ఇంట్లో 2 గాని 3 బిడ్డలుంటే ఎవరిని బడికి పంపించాలి, ఎవరిని ఇంట్లో పెట్టుకోవాలని నిర్ణయించే పరిస్థితి తల్లిపైకి తీసుకొస్తున్నాడు. అది పోవాలి. అందుకే తల్లికి వందనం కింద ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతున్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. క్లారిటీగా ఇవ్వబోతున్నారు. మూడోది దీపం. 1999 బానాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇప్పించారు, ఇచ్చారు కదా. పిల్లలు తెలియదు, ఇక్కడ మీకు తెలుస్తుంది. ఆనాడు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. మీరందరు హాయిగా ఇంకా కట్టెల పొయ్యిలతో ఇబ్బంది ఉండదు, ఇంకా గ్యాస్ వచ్చేసింది రా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ గ్యాస్ భారం విపరీతంగా మీ పైన పెరిగింది. అందుకే దీపం పథకం కింద ప్రతి సంవత్సరం ఉచితంగా కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు. నాలుగోది సైకో జగన్ ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచితే బాబు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయొచ్చు. సో మహిళలకి ప్రత్యేకంగా ఈ 4 సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దాంతో పాటు ఇటు పక్కన చెల్లి చెప్పినట్లు ఉద్యోగాలు, నిరుద్యోగ సమస్య
मन वेंटाडुतुंदि 20 లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తాం దాని ద్వారా రాష్ట్రం కూడా మెరుగైన అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది థాంక్యూ హలో అన్న నా పేరు మాధురి కరెంట్ బిల్లు చంద్రబాబు నాయుడు గారు ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరెంట్ బిల్లు కంటిన్యూ గా ఉన్నింది ఇప్పుడు కరెంట్ బిల్ అనేది ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు పోద్ది ఉంటదా అని దాని కోసం అన్ని పనులు మానుకొని వేచి చూసాల్సింది కరెంట్ బిల్ చూస్తే ఆకాంటానికి అంటుతున్నాయి మరి మీరు ఏం చెప్తారు పాలిచి ఆవొద్దని తన్నే దునుపోతుంది తెచ్చుకుంటే ఇదే అవుతుంది అల్లి ఒక్క అవకాశం అన్నాడు ఇప్పుడు కరెంట్ దిగ పట్టుకోవాల్సిన అవసరం లే షాక్ కోసం ఆ కరెంటు బిల్లు పట్టుకుని గిర్రని షాక్ పడేస్తుంది అవునా కదా మొన్న ఎక్కువ రైతుని కలిసాను తల్లి ఎకరం కూడా లేదు ఆయనకి 27,000 రూపాయలు వచ్చింది కరెంటు బిల్ 27,000 రూపాయలు ఆయన అంటున్నాడు బాబు గారు ఉన్నప్పుడు 5,000 వచ్చేది ఎక్కువ పాండ్ కి ఇప్పుడు 25,000 రూపాయలన్నా ఎట్లా బతకాలన్న మా 100లో వచ్చే బిల్లు 1,000లో వస్తున్నాయి 1,000లో వచ్చే బిల్లు 15,000లో వస్తున్నాయి 9 సార్లు పెంచాడు తల్లి కరెంటు అమ్మా బాబు గారు ఇప్పటికీ స్పష్టంగా చెప్పారు మొత్తం విద్యుత్ వ్యవస్థని నాశనం చేశాడు ఈ సైకో జగన్ బాబు గారు తీసుకొచ్చిన ట్రాన్స్ఫార్మర్లే బాబు గారు తీసుకొచ్చిన సబ్స్టేషన్లే ఎక్కడ కానీ కొత్త ట్రాన్స్ఫార్మర్ లేదు సబ్స్టేషన్ లేదు కానీ సమాజంలో కరెంటు వాడటం అనేది పెరిగింది దానివల్ల ఈరోజు సిస్టమ్స్ అన్ని ట్రిప్ అయ్యే పరిస్థితి వచ్చింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ విద్యుత్ సంస్కరణలు తీసుకురావాలి పటిష్టంగా చేయాలి 24 గంటల కరెంట్ అందిస్తాం